ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి అయిన వెంటనే రెగ్యులర్ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. పైలా జీతానికి మేము ఆటో ఛార్జీలు బస్సు ఛార్జీలు మేము వేసుకుంటున్న యూనిఫామ్ మా ఖర్చులు ఇంకా మరి మేము తినేది ఏం తినాలి ఉపవాసాలతో డ్యూటీలు చేస్తున్నామంటే నమ్మండి 15000 జీతంతో ఎవరైనా కానీ 15000 జీతానికి లెక్క చెప్పండి. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా 15000 జీతంతో ఇప్పుడు ఉన్న నిత్యావసర సరుకులు ఈ రేట్లలో మేము ఎట్లా బతుకుతామో అనేది ఇక్కడ ఉన్న ప్రతి అందరూ చిన్న వయసులాగానే కనబడుతున్నారు కానీ కొంతమందికి భార్యా బిడ్డలు కొంతమందికి తల్లిదండ్రులు అన్ని ఫ్యామిలీస్తో సఫర్ అయిపోతా ఉన్నాయి. సీఎం సార్ మీరు అర్ధరాత్రి 12:30 వరకు కౌన్సిలింగ్ జరిపి మాకు అక్టోబర్ 2 గాంధీ జయంతికంతా మీరు పోయి డ్యూటీలలో జాయిన్ కావాలని బిల్డింగ్స్ లేకుండా అర్ధ బిల్డింగ్స్ తీసుకొని టేబుల్స్ లేకోకుండా మేము కింద చేపలు వేసుకొని కూర్చొని ఇంత చేసినాము మీ మాట నిలబెట్టినాము 130,000 మందికి ఒక్క రోజులో కలెక్టర్ల ద్వారా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మీకు డిక్లరేషన్ కన్ఫర్మేషన్ చేయడానికి మీకు ఇది ఇబ్బంది కాదు. దయచేసి మమ్మల్ని చూడండి, మా పిల్లల్ని చూడండి, మా పిల్లల చదువులు చూడండి, మా తల్లిదండ్రులను చూడండి. కానీ సార్ ఒక్కటి అంటున్నాము, మేము ఎంత కష్టపడినామో మాకు తెలుసు, కాకపోతే మేము గవర్నమెంట్ని విమర్శించడం లేదు. మీరు మానస పుత్రికలు అన్నారు అని అంటే మేము మీ పుత్రికలము, మీ బిడ్డలము ఈరోజు బయట నడి రోడ్డున నిలబడుకున్నాము. మా ఆవేదన చూడండి, మేము ఎవరికి విమర్శించి మాట్లాడడం లేదు. మేము ఎప్పుడైతే వాట్సాప్లలో మేము గ్రామ సచివాలయంలో లిఫ్ట్ అవుతున్నామో అప్పుడు ఒక సంఘ లీడరు ఏమన్నాడు, ఏం పీకనీకి మీరు సచివాలయ ఉద్యోగులు అన్నారు, ఏం పీకనీకి 130,000 ఉద్యోగాలు ఎవరికి ఏం పీకలేదు. ఆ సంఘ నాయకుడికి వాళ్ళ ఇంట్లో ఏం పీకలేదు. ఇప్పుడు ఆ సంఘ నాయకుడు వాయిస్ ఇచ్చిన నాయకుడు వస్తే మేము ఏం పీకలేదో మిగిలినవి పీక చూపిస్తాము. ఇదే సార్ మమ్మల్ని.